हेलो स्टूडेंट्स मैं पीरियाडिक टेबल చూసాము పీరియాడిక్ టేబుల్ లో ఎలిమెంట్స్ ని ఎలా అరేంజ్ చేస్తామో నేర్చుకున్నాము అది ఒక అటామిక్ నంబర్స్ ఎలా వస్తాయో ఈజీగా రాయడం నేర్చుకున్నాము కదా మొత్తం మనకి డిఎస్ బ్లాక్ ఇటువైపున్న రెండు కాలమ్స్ ని ఎస్ బ్లాక్ అంటారు అటువైపున్న బి బ్లాక్ మధ్యలో డి బ్లాక్ కింద రెండు 14 ఎలిమెంట్స్ ఉన్నాయి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అన్నమాట ఈ పీరియాడిక్ టేబుల్ లోని ఎలిమెంట్స్ एलिमेंट అన్నా ఆటమ్ అన్నా ఒకటే ఒకటే గుర్తు పెట్టుకోండి ఆటమ్ అన్నా ఎలిమెంట్ అన్నా ఒకటే కొన్ని ఆటమ్స్ కలిసి మాలిక్యూల్ ఫామ్ అవుతాయి ఆటమ్ అనేది పీరియాడిక్ టేబుల్ లో బాక్స్ లో ఉన్నటువంటి ఎలిమెంట్ పార్ట్ ఆ ఆటమ్ ని ఎలా డిఫైన్ చేస్తారు ఆటమ్ అంటే ఏంటి అటామిక్ స్ట్రక్చర్ లో ఫస్ట్ మీరు నేర్చుకునే పాయింట్ ఇది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్ వాట్ ఇస్ ఆటమ్ స్మాలెస్ట్ ఇండివిజిబుల్ పార్టికల్ ప్రెజెంట్ ఇన్ ఎనీ ఆబ్జెక్ట్ మిమ్మల్ని తీసుకోండి నాకు తీసుకోండి ఈ చాక్ పీస్ తీసుకోండి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఆ ఆబ్జెక్ట్ని మనం డివైడ్ చేసే ముందు వెళ్ళిపోతే చివరికి మనకి ఇక్కడ డివైడ్ చేయలేనటువంటి ఒక స్మాలెస్ట్ పార్ట్ వస్తుంది దాన్నే ఏమంటారు ఆటమ్ అంటారు ఆటమ్ అంటే ఏంటి స్మాలెస్ట్ ఇండివిజిబుల్ పార్టికల్ प्रेजेंट इन एनी एटम एनी ऑब्जेक्ट मन चूसे वस्तु डिवाइड చేయలేకుండా మిగిలిపోయిన భాగాన్ని ऐटम అంటారు ఆ ऐटम లోపల ఏముంటాయి ఆ ऐटम లోపల ఏముంటాయంటే ऐटम లోపల ఉండే వాటిని సబ్ అటామిక్ పార్టికల్స్ అంటారు సబ్ అటామిక్ పార్టికల్స్ ఆ డివైడ్ చేయలేకపోయినటువంటి ఆ చిన్ని భాగంలో కూడా లోపల కొన్ని భాగాలు కనుకున్నాయి వాటిని ఏమంటారు సబ్ అటామిక్ పార్టికల్స్ అంటారు ఆటమ్ లోపల ఉండేటువంటి సబ్ అటామిక్ పార్టికల్స్ అవి ఏంటి అంటే ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ వీటిని ఐడెంటిఫై చేయడం జరిగింది ఎలక్ట్రాన్స్ నేమో జేజే థామ్సన్ ఐడెంటిఫై చేశారు ఎలక్ట్రాన్స్ ని జేజే థామ్సన్ ఐడెంటిఫై చేయడం జరిగింది నెగటివ్ ఛార్జ్ ఉంటుంది వాటికి అని చెప్పారు ప్రోటాన్స్ నేమో గోల్డ్స్టైన్ ఐడెంటిఫై చేయడం జరిగింది పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది అని చెప్పారు ఆటమ్ లోపల న్యూట్రాన్స్ ని ఛార్జ్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది न्यूट्रल चार्ज दी चार्ज न्यूट्रल ऐसी सब एटॉमिक पार्टिकल्स अंटार स्मॉलेस्ट इंडिविजिबल पार्टिकल ऑफ एनी ऑब्जेक्ट इज एटम आ एटम लोपल इलेक्ट्रॉन्स प्रोटॉन्स न्यूट्रॉन्स आइडेंटिफाई चेसिंदि जेजे थॉमसन नेगेटिव चार्ज चार्ज एलक्ट्रॉन्स चार्ज वालू इच्छे 1.6 इंटू 10⁻¹⁹ कूलम्स अदे पॉजिटिव चार्ज पॉजिटिव वालू सेम एलक्ट्रॉन्स प्रोटॉन्स अंत उ न्यूट्रॉन्स जीरो अंदर वालू 1.6 इंटू 10⁻¹⁹ कूलम्स इप्पुडु वच्चिना विषय अंटे ऐटमे चिंदिगा उंदि कदा दीनि लोपल ఈ పార్టికల్స్ ఎలా అరేంజ్ అయ్యుంటున్నాయి స్మాలెస్ట్ అంటే మీరు ఏమన్నారో దీన్ని డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే స్మాలెస్ట్ పార్ట్ అన్నారు కదా ఆటమ్ ని దాని లోపల ఈ సబ్ అటామిక్ పార్టికల్స్ ఎలా అరేంజ్ అయి ఉన్నాయి అని వివరించేది అటామిక్ స్ట్రక్చర్ అన్నమాట స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ లో మనం ఏం తెలుసుకుంటాము హౌ ది సబ్ అటామిక్ పార్టికల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆటమ్ ఆటమ్ లోపల ఈ సబ్ అటామిక్ పార్టికల్స్ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ అనేవి ఎలా ఆపరేట్ ఉన్నాయి అని ఎక్స్ప్లెయిన్ చేసేది అటామిక్ స్ట్రక్చర్ ఆ అటామిక్ స్ట్రక్చర్ ని వివరించే థియరీస్ ని ఏమంటారంటే థియరీస్ ఆఫ్ అటామిక్ స్ట్రక్చర్ అంటారు వాటిని మోడల్స్ అంటారు అటామిక్ మోడల్స్ అంటారు అటామిక్ మోడల్స్ లో మనకి ముఖ్యంగా एक्सप्लेन
ఆటమ్ లోపల ఈ మూడు ఎలా ఎలిమెంట్లు ఉన్నాయి అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చింది అటామిక్ మోడల్స్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మోడల్ ఇచ్చారన్నమాట. ముఖ్యంగా తీసుకున్నాము ఏంటి, ఫస్ట్ చెప్పిన వాడు ఎవరు, థామ్సన్ అటామిక్ మోడల్, థామ్సన్స్ మోడల్, థామ్సన్స్ అటామిక్ మోడల్. నెక్స్ట్ది రూదర్ఫోర్డ్ అటామిక్ మోడల్, నెక్స్ట్ది బోర్ అటామిక్ మోడల్. ఆ తర్వాత చూద్దాం, ఫస్ట్ చెప్పింది థామ్సన్స్ అటామిక్ మోడల్. అకార్డింగ్ టు థామ్సన్స్ అటామిక్ మోడల్, ఆటమ్ ఈజ్ లైక్ వాటర్ మిలన్, సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ వాటర్ మిలన్ మోడల్. పుచ్చకాయ ఉరవ కలిగి ఉంటుంది అని చెప్పాడు అనమాట, అందుకని వాటర్ మిలన్ మోడల్ అంటారు. అకార్డింగ్ టు థామ్సన్ ఆటమ్ ఈజ్ లైక్ వాటర్ మిలన్, వాటర్ మిలన్ లాగా ఉంటుంది చూడడానికి. వాటర్ మిలన్లో ఇది వాటర్ మిలన్ కట్ చేస్తే సగానికి మీకు ఇలా కనపడుతుంది కదా, దానిలో ఉండేటువంటి పింక్ కలర్ పల్ప్ అయితే ఏదైతే ఉందో పింక్ కలర్ పల్ప్ అంతా కూడా పింక్ కలర్ పల్ప్ అంతా కూడా ఇది పాజిటివ్ చార్జ్, పాజిటివ్లీ చార్జ్ ప్రోటాన్స్, పాజిటివ్ చార్జెస్ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ అవుట్ ద ఆటమ్. నెగటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ లైక్ సీడ్స్, మన పుచ్చకాయల విత్తనాలు ఉంటాయి కదా అలాగా ఇలా ఉంటాయి, వీటిని ఎలక్ట్రాన్స్ అన్నమాట, నెగటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్. దీన్ని వాటర్ మిలన్ మోడల్ అంటారు, లేకపోతే పల్ప్ మోడల్ అంటారు, ఫ్రూట్ పల్ప్ మోడల్ అంటారు. థామ్సన్స్ అటామిక్ మోడల్లో థామ్సన్స్ అటామిక్ మోడల్ ఫస్ట్ చెప్పడం జరిగింది, దాని ప్రకారం యాటమ్కి పుచ్చకాయ లాంటి షేప్ ఉంటుంది, దానిలో ఉండే సెంట్రల్ పాజిటివ్ పార్ట్ ఏంటి అంటే పింక్ కలర్ది, సీడ్స్ ఏమో నెగిటివ్ చార్జ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఇల్లో వచ్చిన ఫాల్ట్ ఏంటి అంటే లిమిటేషన్ అంటారు, ఫాల్ట్ అంటే ఫాల్ట్ అనుకోదు లిమిటేషన్ అనమాట. ఇది ఏం ఫాల్ట్ చెప్పారు, ఏం కనుక్కున్నాం మనం, మనం ఇందాక చెప్పాం కదా సబ్ అటామిక్ పార్టికల్స్ ఎన్ని ఉంటాయి, మూడు ఉంటాయి, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. కానీ ఎక్కడ ప్రోటాన్స్ గురించి చెప్పారు, ఎలక్ట్రాన్స్ గురించి చెప్పారు, న్యూట్రాన్స్ ఎక్కడ ఉన్నాయి అనేది, దాని పొజిషన్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదన్నమాట. అది థామ్సన్స్ యొక్క లిమిటేషన్, ఆయన యొక్క నెగిటివ్ లిమిటేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ ఈ లిమిటేషన్ తీసుకుని ఓవర్కమ్ చేయడానికి నెక్స్ట్ వచ్చింది రూదర్ఫోర్డ్స్ అటామిక్ మోడల్. రూదర్ఫోర్డ్ ప్రకారంగా యాటమ్ లోపల ఈ మూడు ఎలా మరి ఉంటాయి అంటే, దాన్ని చెప్పడానికి రూదర్ఫోర్డ్ 1911లో ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ చేసి దాని ద్వారా రూదర్ఫోర్డ్స్ అటామిక్ మోడల్ని ప్రపోజ్ చేశారు. ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ కోసం ఏం చేశారంటే, ఆల్ఫా రేస్ని గోల్డ్ ఫాయిల్ మీద ఫోకస్ చేశారు, గోల్డ్ ప్లేట్ తీసుకుని దాని మీద ఆల్ఫా రేస్ని పంపించారు. పంపిస్తే ఈ గోల్డ్ నుంచి ఏమైంది, ఇలా ఇక్కడ స్క్రీన్ పెట్టారు, ఈ స్క్రీన్ మీద ఇటు కింద ఇటు పైన పడ్డాయి కానీ మధ్యలో ఖాళీ వచ్చేసింది, స్క్రీన్ మీద మొత్తం పడాలి కదా. ఈయన ఆల్ఫా రేస్ ఇలా పంపిస్తారు, పంపించినటువంటి ఆల్ఫా రేస్ ఇక్కడ అంతా రావాలి కానీ ఇక్కడికి వచ్చే ఇక్కడికి వచ్చే సెంటర్లో రాలేదు, అంటే ఈ సెంటర్లో ఎవరో అడ్డున్నారు కాబట్టి రేస్ ఇక్కడికి ట్రావెల్ చేయలేకపోయాయి. ఇక్కడ గోల్డ్ అనేది ఈ యాటమ్ లోపల ఈ సెంటర్లో ఏదో పార్ట్ ఉంది, దాన్ని బేస్ చేసుకుని ఇలా చెప్పారన్నమాట అటామిక్ మోడల్. అటామిక్ మోడల్ చెప్పడానికి రూదర్ఫోర్డ్స్ అటామిక్ మోడల్ చెప్పడానికి ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్ పేరేంటి, ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్. ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఏమేమి పార్ట్స్ తీసుకున్నారు, ఆల్ఫా రేస్ ఎందుకంటే ఒక సోర్స్ని, తర్వాత గోల్డ్ ఫాయిల్ని, తర్వాత స్క్రీన్ని. సోర్స్ నుంచి వచ్చే ఆల్ఫా రేస్ గోల్డ్ మీద పడి గోల్డ్ నుంచి స్క్రీన్ మీద పడాలి, కానీ స్క్రీన్లో మధ్య భాగంలో రేస్ పడట్లేదు కాబట్టి యాటమ్ లోపల మధ్యలో ఖాళీ, మధ్యలో ఏదో ఉంది, దాన్ని బేస్ చేసుకుని ఏం చెప్పారు, ఆల్ ది పాజిటివ్
ఏటం లోపల సెంటర్ లో సెంటర్ లో పాజిటివ్లీ చార్జ్డ్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి అని అకార్డింగ్ బేస్డ్ ఆన్ ది ఆల్ఫా రేస్ క్యారెక్టరింగ్ ఎక్స్‌పెరిమెంట్ రదర్ఫోర్డ్ అటామిక్ మోడల్ వాస్ ప్రపోజ్డ్ అకార్డింగ్ టు రదర్ఫోర్డ్ అటామిక్ మోడల్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్సైడ్ ది న్యూక్లియస్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఎట్ ది సెంటర్ ఆఫ్ ది ఆటమ్ ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ది న్యూక్లియస్ అని చెప్పారు అండ్ ఇప్పుడు పాజిటివ్ నెగటివ్ ఎలక్ట్రాన్స్ వచ్చేస్తాయి కదా మూడు చెప్పాం మరి న్యూట్రాన్స్ ఇక్కడ ఇదేమి ఇంకా లిమిటేషన్ లేదు ఇదే ఫైనల్ మోడల్ అని అనుకున్నారు అనుకోండి అప్పుడు దీనికి కూడా లిమిటేషన్ వచ్చింది నారాయణ వాళ్ళు ఎవరో అడిగారు ఒక డౌట్ ఏమని సరేనండి నెగటివ్లీ చార్జ్ ఎలక్ట్రాన్స్ ని మీరు ఏమన్నారు న్యూట్రాన్స్ ప్రోటాన్స్ అయితే సెంటర్ లో ఉంటాయి ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి అన్నారు మీరు గ్రౌండ్ లో కంటిన్యూస్ గా పరిగెడతా ఉన్నారు అనుకోండి కొంతసేపు మీ ఎనర్జీ అయిపోయి పడిపోతారు కదా అదే విధంగా ఇలా కంటిన్యూస్ స్టేట్ ఆఫ్ మోషన్ లో ఉన్న ఏ పార్టికల్ అయినా కొంతసేపటికి ఎనర్జీ కోల్పోయి కొలాప్స్ అయిపోవాలి యాటమ్ చుట్టూ ఎలక్ట్రాన్స్ యాటమ్లో న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ రొటేట్ అవుతున్నప్పుడు ఆ ఎలక్ట్రాన్స్ కొంతసేపటికి ఎనర్జీని కోల్పోయి న్యూక్లియస్ లో పడిపోయి యాటమ్ కొలాప్స్ అయిపోవాలి అలా జరగట్లేదు ఎందుకని హౌ ఎలక్ట్రాన్స్ ఆర్ మెయింటైనింగ్ ద ఎనర్జీ ఫర్ కంటిన్యూస్ స్టేట్ ఆఫ్ మోషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనమాట రోజుకోడు న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ ఆపకుండా ఎలా జరగలుగుతున్నాయి ఎనర్జీ అయిపోవట్లేదా అంటే సమాధానం లేదు రదర్ఫోర్డ్ మోడల్ కాబట్టి నెక్స్ట్ వచ్చింది ఈ సమాధానం చెప్పడానికి వచ్చింది నెక్స్ట్ది బోర్ అటామిక్ మోడల్ బోర్ అటామిక్ మోడల్ కి ఆల్మోస్ట్ రదర్ఫోర్డ్ మోడల్ సేమ్ బోర్ అటామిక్ మోడల్ ప్రకారం న్యూక్లియస్ ఉంటుంది న్యూక్లియస్ లోపల ఆటమ్ సెంటర్ లో న్యూక్లియస్ ఉంటుంది న్యూక్లియస్ లోపల ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా తిరుగుతూ ఉన్నాయి ఇక్కడైతే ఒకే చుట్టూ తిరుగుతున్నాయి అన్నారు ఇక్కడైతే ఏమన్నారు ఒక పర్టికులర్ షేప్స్ లో ఇలా తిరుగుతుంటాయి వలయాల్లో తిరుగుతూ ఉంటాయి ఆ వలయాలను ఏమంటారు కక్ష్యలు అంటారు కక్ష్యలు అంటే ఆర్బిట్స్ అంటారు న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కడ తిరుగుతాయి ఆర్బిట్స్ లో తిరుగుతాయి ఆర్బిట్స్ అన్నా షెల్స్ అన్నా ఒకటే షెల్స్ అన్నా ఆర్బిట్స్ అన్నా ఒకటే షెల్స్ లో కానీ షెల్స్ అంటే వలయాల్లో కానీ ఆర్బిట్స్ లో కానీ తిరుగుతాయి ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాన్ అనేది ఆ ఆర్బిట్తో తిరుగుతూ ఉందో దాని ఎనర్జీ కోల్పోవడం కానీ అది కొత్తగా ఎనర్జీని పొందడం కానీ జరగదు యాజ్ లాంగ్ యాజ్ ఎలక్ట్రాన్ ఈజ్ రొటేటింగ్ ఇన్ ఏ షెల్ ఆర్ ఆర్బిట్ ఇందులో ఈ షెల్స్ లేదా ఆర్బిట్స్ ఎన్ని ఉంటాయి ఫస్ట్ షెల్ ఏ షెల్ అన్నారు నెక్స్ట్ ఎల్ ఎం ఎన్ ఇలా షెల్స్ పేరు పెట్టారు ఒక ఎలక్ట్రాన్ అనేది కే షెల్లో తిరుగుతూ ఉందనుకోండి అది కేలో ఉన్నంతసేపు ఎనర్జీని కోల్పోవడం కానీ ఇవ్వడం కానీ జరగదు దాని ఎనర్జీ అలాగే ఉంటుంది అలాంటి ఆర్బిట్స్ కాబట్టి వీటిల్ని స్టేషనరీ ఆర్బిట్స్ అన్నారు ఆర్బిట్స్ ఏమని పేరు పెట్టారు స్టేషనరీ ఆర్బిట్స్ ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ తిరిగేటువంటి ఆర్బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి పేరు స్టేషనరీ ఆర్బిట్స్ అంటే అర్థమేంటి ఎలక్ట్రాన్ ఆ ఆర్బిట్లో తిరుగుతున్నంతసేపు దాని శక్తి కోల్పోవడం కానీ తీసుకోవడం కొత్తగా తీసుకోవడం కానీ జరగదు అది స్థిరంగా ఉంటుంది దాని శక్తి స్థిరంగా ఉంటుంది అలాంటి అందుకనే స్టేషనరీ ఆర్బిట్స్ అన్న అందుకే ఇక్కడ పడిపోతా అని అడిగారు కదా మీరు పడదు అది కేలో తిరుగుతున్నంతసేపు దాని శక్తి ఏం కోల్పోదు కేలోనే ఉంటుంది తిరుగుతూ ఉంటుంది దాని ఎనర్జీ దానికే ఉంటుంది ఎల్లో ఉందనుకోండి ఎల్లో ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది అలా ఎలక్ట్రాన్స్ అనేవి యాటంలో ఈ విధంగా ఈ షెల్స్ లో ఈ ఆర్బిట్స్ లో స్టేషనరీ ఆర్బిట్స్ లో తిరుగుతూ ఉంటాయి ఇలా ఎక్సేపు తిరుగుతూ ఉంటాయండి
చోటికి ఇంకో చోటు ఎలక్ట్రాన్ అనేది మూమెంట్ జరగదా అంటే ఒకవేళ A లో ఉన్న ఎలక్ట్రాన్ కనుక L లోకి జంప్ అయినట్లయితే తక్కువ నుంచి ఎక్కువకి వెళ్ళింది కదా అప్పుడు దానికి ఎనర్జీ కావాలి అది ఎనర్జీని తీసుకుంటుంది ఎంత తీసుకుంటుంది V2 - E1 ఒకవేళ ఒక కక్ష నుంచి ఇంకో కక్షకి ఎలక్ట్రాన్ అనేది మూవ్ అయినట్లయితే తక్కువ నుంచి ఎక్కువకి వెళ్తే ఎనర్జీని తీసుకుంటుంది అదే ఎక్కువ నుంచి తక్కువకి వస్తే ఎల్ నుంచి కేకి వచ్చింది అనుకోండి ఎల్లో ఉండే ఎలక్ట్రాన్ అక్కడ కేకి వచ్చింది అనుకోండి అప్పుడు దాని దగ్గర ఉన్న ఎనర్జీని బయటికి విడుదల చేస్తుంది ఎంత విడుదల చేస్తుంది అంటే ఆ రెండు కక్షల మధ్య ఉన్న తేడా ఎంతో అంతని విడుదల చేయడం కానీ తీసుకోవడం కానీ జరుగుతుంది ఒక కక్షలో తిరుగుతున్నంతసేపు తీసుకోవడం ఇవ్వడం జరగదు ఒక కక్ష నుంచి ఇంకొక కక్షకి ఎలక్ట్రాన్ అనేది కనుక మారితే తక్కువ నుంచి ఎక్కువకి వెళ్తే తీసుకుంటుంది ఎక్కువ నుంచి తక్కువకి వస్తే విడుదల చేస్తుంది ఎంత తీసుకుని ఎంత విడుదల చేసింది తెలియాలి అంటే ఫార్ములా డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ టూ మైనస్ ఈ వన్ ఇంకొకటి ఎలక్ట్రాన్ అనేది తిరుగుతూ ఉన్నది అన్నారు కదా ఇది తిరిగేటువంటి ఎలక్ట్రాన్ యొక్క ఈ కక్షలో కక్షలో ఎలక్ట్రాన్ అనేది తిరుగుతున్నప్పుడు ఆ కక్షకి ఆ ఆర్బిట్ కి సర్క్యులర్ యాంగులర్ మూమెంటం ఎంత ఉంటుంది అంటే ఎంవీఆర్ ఈక్వల్ టు ఎన్హెచ్ బై టూ పై ఇప్పుడు ఎన్ అనే వాల్యూ కే కి వన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ కే ఎన్ ఈజ్ ఈక్వల్ టు టూ సెకండ్ షెల్ కదా థర్డ్ కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఫోర్త్ కి ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ అనేది కే లో ఉందనుకోండి ఎన్ వన్ కదా వన్ వేస్తాం వన్ హెచ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ సిక్స్ పాయింట్ వాల్యూ ఉంటుంది కదా టెన్ ఫోర్ మైనస్ ట్వంటీ సెవెన్ ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ బై టూ పై ఈ వాల్యూస్ అన్ని మనకి వన్ ఫస్ట్ షెల్ లో ఉంటే ఎన్ వాల్యూ వన్ వేస్తాము లేదంటే సెకండ్ షెల్ లో ఉంటే టూ వేస్తాము వేసి ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తే ఈ సర్కిల్ ఎంత తీయాలి అనేది దాని సర్కంఫరెన్స్ వస్తుంది అనమాట దీని సర్కిల్ యాంగులర్ మూమెంటం వాల్యూ వస్తుంది ఎంవీఆర్ ఇస్ ఈక్వల్ టు ఎన్హెచ్ బై టూ పై ఒక ఎలక్ట్రాన్ ఒక కక్షలో తిరుగుతున్నప్పుడు దాని సర్క్యులర్ మోషన్ వల్ల ఎంత యాంగులర్ మూమెంటం వచ్చింది అనేది ఆ కక్ష యొక్క నెంబర్ మీద ఆధారపడి ఉంటుంది అంటే తక్కువ కక్ష అనుకోండి తక్కువ ఉంటుంది ఎక్కువ కక్ష అనుకోండి ఎక్కువ ఉంటుంది ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ అనుకోండి పెద్దది ఎందుకు తీసాం ఎన్ ఫోర్ అంటే ఇది అంతా పెరుగుతుంది పెద్దది అందుకని అలా ఇది బోర్ అటామిక్ మోడల్ అనమాట బోర్ అటామిక్ మోడల్లో ఈ ఈ ఎలక్ట్రాన్స్ యొక్క కదలిక ఏదైతే సాధ్యపడుతుంది అని చెప్పారో అది సాధ్యపడుతున్నప్పుడు ఎలక్ట్రాన్ ఎనర్జీ తీసుకోవడం ఇవ్వడం జరుగుతుందని చెప్పారు అలా డ్రా చేసినప్పుడు లైన్స్ వచ్చింది కదా ఈ గీతల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అనేది కొత్తగా ఇలాంటి గీతలు ఒక పేరు పెట్టారు స్పెక్ట్రమ్ అని కాబట్టి బోర్ అటామిక్ మోడల్ ద్వారా కొత్తగా ఒక పదం వచ్చింది ఎలక్ట్రానిక్ స్పెక్ట్రమ్ అనేది అది తర్వాత నేర్చుకుందాం ఇక్కడికి యాటమ్ లోపల ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు ఎక్కడ ఉంటాయి అని ఎక్స్ప్లెయిన్ చేసే అటామిక్ మోడల్స్ ఇవి వీటన్నింటిలోనూ బెస్ట్ మోడల్ ఏది అంటే రోదర్ బోర్ అటామిక్ మోడల్ ఫస్ట్ మోడల్ ఏది అంటే థామ్సన్ అటామిక్ మోడల్ థామ్సన్ అటామిక్ మోడల్ ప్రకారం యాటమ్ ఎలా ఉంటుంది అంటే వాటర్ మెలన్ మోడల్ థామ్సన్ అటామిక్ మోడల్ లిమిటేషన్ ఏంటి అంటే న్యూట్రాన్స్ యొక్క పొజిషన్ చెప్పలేదు ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ ఎవరు చేశారంటే రోదర్ ఫోర్డ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి రోదర్ ఫోర్డ్ అటామిక్ మోడల్ ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఏమేమి వాడుతున్నారు ఆల్ఫా రేస్ గోల్డ్ ఫాయిల్ స్క్రీన్ ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఏమేమి తెలిసింది న్యూక్లియస్ ఇస్ ప్రెజెంట్ ఎట్ ది సెంటర్ విత్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ది న్యూక్లియస్ లిమిటేషన్ ఏంటి అంటే యాజ్ ది ఎలక్ట్రాన్ ఇస్ మూవింగ్ అరౌండ్ ది న్యూక్లియస్ కంటిన్యూస్లీ ఇట్ మస్ట్ లూజ్ ఎనర్జీ వై ఇట్ ఈస్ నాట్ లూజింగ్ అనేది లిమిటేషన్ నెక్స్ట్ వచ్చి ఈ లిమిటేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి బోర్ అటామిక్ మోడల్ బోర్ అటామిక్ మోడల్ ప్రకారం ఎలక్ట్రాన్ న్యూక్లియస్లో ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి ఎలక్ట్రాన్స్ అనేవి ఒక ప్రత్యేకమైన కక్షల్లో తిరుగుతూ ఉంటాయి ఆ కక్షల పేరే స్టేషనరీ ఆర్బిట్స్ అంటారు ఆ స్టేషనరీ ఆర్బిట్స్లో తిరుగుతున్నంతసేపు శక్తిని కోల్పోవడం కానీ తీసుకోవడం కానీ జరగదు అదే ఒక స్టేషనరీ ఆర్బిట్ నుంచి ఇంకొక స్టేషనరీ ఆర్బిట్ మారితే కనుక ఎంతో కొంత తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ జరుగుతుంది దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఇది ఇది బోర్ అటామిక్ మోడల్స్.